గౌరవనీయులు గౌరవ శాసన సభ్యులు తెలంగాణ ఉద్యమకారుడు అన్నతో నాకు బాగా అభినాభావ సంబంధం కేసీఆర్ గారు ఎంపీగా రాజీనామా చేస్తే ఉప ఎన్నిక వచ్చింది ఆ వేములవాడ సిరిసిల్ల ప్రాంతంలో మేమందరం పని చేస్తున్నాం ప్రభాకర్ రెడ్డి గారికి ఇల్లంతకుంట మండలం ఇచ్చినాం నేను కూడా ఆ కాన్సిస్టెన్సీ అంత చూస్తా ఉన్నా మేము గట్టిగా బాగా కొట్లాడుతూ ఉంటే వశపడక అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఈ ప్రభాకర్ రెడ్డి గారి మీద ఆ రోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టి అరెస్ట్ చేసే కుట్ర జరిగింది ఆ రోజు సో అప్పుడే నాకు అన్న ఫోన్ చేస్తే నేను వెంటనే వెళ్ళి ఏమలే గట్టిగా ప్రచారం చేస్తుండు ఇల్లంతకుంట అంత వన్ సైడ్ చేస్తుండని చెప్పి ఈయన ఇడికెళ్ళి ఎల్లగొట్టాలని చెప్పి ప్రభాకర్ రెడ్డి గారి మీద ఆనాడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టింది నేను ఆడికి పోయి లొల్లి పెట్టి కొట్లాడి ఉద్యమం చేశాం కానీ ప్రభాకర్ రెడ్డిని ఓరాలే అన్న మరి ఏమన్నా వాళ్ళు అరెస్ట్ చేయి ఇక్కడే చేసుకుంటే చేసుకోండి నేను ఇన్నే ఉంటా అని ఎలక్షన్ అయ్యేదాకా ఓట్లు డబ్బల పడేదాకా కూడా ఆనే ఉండి అంత గట్టి కార్యకర్తగా పనిచేసినటువంటి శాసనసభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు గౌరవనీయులు మా అన్నగారు 22 ఏళ్ల అనుబంధం మా ఇద్దరిది 2001లో పుట్టింది మా అనుబంధం 22 ఏళ్ల సన్నిహితుడు ఆత్మీయులు నల్లగొండ జిల్లా చరిత్ర తిరగరాసిన మంత్రి 12కు 12 గులాబీ జెండా ఎగరేసినటువంటి మంత్రివర్యులు నాకు ఆత్మీయులు జగదీశన్న గారు మా పార్లమెంట్ సభ్యులు మిత్రులు బడుగు లింగయ్య యాదవ్ గారు గౌరవ మిత్రులు యువకుడు జిల్లా పరిషత్ చైర్మన్ సందీప్ రెడ్డి గారు ఉద్యమ నాయకులు టిఎన్జిఓ సంఘ నాయకుడిగా ఉద్యోగం కంటే కూడా తెలంగాణ ఉద్యోగమే ఉద్యమమే ముఖ్యమని చెప్పి పోరాడినటువంటి మా దేవిప్రసాద్ అన్న గారు అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ రాజు గారు భూపాల్ రెడ్డి గారు నిరంజన్ గారు మా మిత్రులు ఉద్యమకారుడు జర్నలిస్టుగా ఉద్యమాలు చేసి మరి ఇప్పుడు డైరెక్ట్గా బీఆర్ఎస్లోకి వచ్చినటువంటి పల్లె రవి గారు వెంకటేశ్వరరావు గారు మా కందగట్ల భిక్షపతి బ్రదర్స్ ఉండేవాళ్ళు వారికి వేదిక మీద ఉన్న జెడ్పీటీసీలు ఎంపీపీలు కౌన్సిలర్లు రైతు బంధు సమితి అధ్యక్షులు పార్టీ అధ్యక్షులు ముఖ్యంగా ఆ రోజు సిద్దిపేట టీఆర్ఎస్ పార్టీకి మొదటి విజయం ఇస్తే బీఆర్ఎస్కు బోనీ కొట్టిన మా ఉద్యమకారులకు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇద్దరికే ఛాన్స్ దొరికింది ఆ రోజు సిద్దిపేటకే దొరికింది మళ్ళా ఘనత మునుగోడు కార్యకర్తలకే దక్కింది చరిత్రలు ఎప్పుడు ఉండిపోతుంది కదా టీఆర్ఎస్కు తొలి విజయం సిద్దిపేట వాళ్ళు అందిస్తే బీఆర్ఎస్కు తొలి విజయం మునుగోడు కార్యకర్తలు అందించింది ఆ ఘనత మీకు ఎప్పుడు దక్కుతుంది ఓ చిన్న హంగామా చేసిన అరే వాళ్ళు ఎన్ని కథలు పడింది ఎన్ని కార్యక్రమాలు ఎంతమంది కేంద్ర మంత్రులు ఎన్ని కోట్లు కానీ వాటన్నిటినీ కూడా కాదని కష్టపడి రాత్రింబవళ్ళు కృషి చేసి ఈ గులాబీ జెండాను మరి ఎగరేసినటువంటి మీకు నిజంగా ఎన్నిసార్లు అభినందించినా తక్కువే అని చెప్పుకోక తప్పదు ఎందుకంటే రేట్లు పెట్టిండు ఓ ఒక్కొక్క కార్యకర్తకు వస్తే ఇన్ని పైసలు కొంతమందిని గుంజింది కదా కానీ వాళ్ళు ఎన్ని కోట్లు గుమ్మరిచినా వాళ్ళు ఎంత డబ్బు ఆశ చూపినా కూడా నీ డబ్బు కాదు నా ఆత్మ గౌరవం ముఖ్యం నా మునుగోడు అభివృద్ధి ముఖ్యమని పనిచేసినటువంటి మీకు నిజంగా ఎంత చెప్పినా తక్కువే చాలా అద్భుతమైనటువంటి విజయం ఇవాళ ఆ విజయం వచ్చింది కనుకనే ఇవాళ 100 పడకల ఆసుపత్రికి 36 కోట్ల రూపాయలతో చౌటుప్పల్లో శంకుస్థాపన చేసినాం ఇంకా అట్లే ఏమేమైతే ఆ రోజు మాట ఇచ్చినామో పంచాయతీరాజ్ రోడ్లు ఆర్ఎన్బి రోడ్లు మిగతా అన్ని కార్యక్రమాలు కూడా తప్పకుండా ఒకరోజు అటు ఇటు కావచ్చు కానీ ఇచ్చిన ప్రతి హామీని కూడా మునుగోడులో నెరవేర్చేటువంటి ప్రయత్నం చేసుకుందాం నిజంగా ఈరోజు ఒక విషయం మీ అందరికి గుర్తు చేయాలి కార్యకర్తలు ఎవరిని అడిగినా మీరు కేసీఆర్ ఏం చేసిండు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటే గంట పదంగా చెప్తారు మీరు కళ్యాణ లక్ష్మి వచ్చింది కేసీఆర్ కిట్ వచ్చింది ఆరోగ్య లక్ష్మి వచ్చింది రైతు బంద్ వచ్చింది రైతు బీమా వచ్చింది మిషన్ భగీరథ వచ్చింది ఇటు ఒక 100 స్కీములు చెప్తారు మీరు కానీ సందర్భం వచ్చినప్పుడే చెప్తాం ఒట్టప్పుడు మనం మాట్లాడం కానీ చాలా అది ముఖ్యం
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఒక విషయం చెప్పిండు. ఆయన అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన తర్వాత ఏదో ఒక సందర్భంలో ఒక మీటింగ్ లో మాట్లాడుతూ ఒక విషయాన్ని ఆయన చెప్పినాడు. అది ఒక్కసారి నేను మీ అందరికీ చెప్తా, దాని విలువ మనం ఇవాళ గుర్తించాల్సిన అవసరం ఉంది. నిజం కూడా ప్రతిరోజు ప్రచారంలో ఉండాలి, లేకుంటే అబద్ధం నిజంగా మారి రాష్ట్రాన్ని దేశాన్నే కాదు ప్రపంచాన్ని నాశనం చేస్తుంది అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. అంటే ఏమవుతుంది, ఇవాళ మన రాష్ట్రంలో కూడా ఇన్ని కార్యక్రమాలు చేసినాం మనం, కానీ కార్యకర్తలు దీన్ని ప్రజలకు మనం వివరించకపోతే ఆ బీజేపీడో కాంగ్రెస్ వాళ్ళు చేసే గ్లోబల్స్ ప్రచారాన్ని ప్రజలు నిజమని నమ్ముకునే ప్రమాదం ఉంది. అది చివరికి రాష్ట్రాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. మరి ఆనాడు అంబేద్కర్ గారు చెప్పినటువంటి మాట ఇవాళ మన కార్యకర్తలకు నేను మనవి చేస్తా ఉన్నా. అందువల్ల మనం చేసింది ఏందో తప్పకుండా ప్రతి కార్యకర్త చాయబండి కాడ కానీ, మనం ఎక్కడ గ్రామ పంచాయతీ కాడ కానీ కసీర్ కాడ కానీ ఊర్లలో ఎక్కడ కూడా చర్చ పెట్టాలి. అసలు కంపారిజన్ ఉందా, ఏ బీజేపీ పాలిత రాష్ట్రం కానీ ఏ కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కానీ మనతో పోటీ పడగలుగుతుందా? ఇవాళ మహారాష్ట్రలో బీజేపీ ఉంది, కర్ణాటకలో బీజేపీ ఉంది, మనలాగా రైతు బంధు ఉన్నదా అక్కడ? మనలాగా 24 గంటల కరెంట్ ఇస్తుందా అక్కడ? మనలాగా 2000 రూపాయల పెన్షన్ వస్తుందా అక్కడ? మా మెదక్ జిల్లా దాన్ని ఆనుకొని ఉంటుంది. నేను అప్పుడప్పుడు మా నారాయణఖేడ్ నియోజకవర్గంలో కొన్ని ఊర్లకు పోవాలంటే బీదర్కి వెళ్ళిపోతాం, కర్ణాటకలో ఎంటర్ అయ్యి మళ్ళీ మన నారాయణఖేడ్ ఎంటర్ అవుతాం. వాళ్ళు అప్పుడప్పుడు చేయడం పెడితే నేను ఆగి చూస్తూ ఉంటా. పాపం కిలోమీటర్ల కొద్దీ అక్క జిల్లాలు నీళ్లు మోసుకొని పోతూ ఉంటారు. కరెంటు ఉండనే ఉండదు, అక్కడ ఉన్న పెన్షన్ కేవలం 600 మాత్రమే. మరి వాడు వచ్చి డబుల్ ఇంజన్ గవర్నమెంట్ డబుల్ ఇంజన్ అంటాడు. మరి ఏమైంది నీ కర్ణాటక డబుల్ ఇంజన్? ఏమైంది నీ మహారాష్ట్రలో డబుల్ ఇంజన్? డబుల్ ఇంజన్లో 600 పెన్షన్ ఎందుకున్నది? మా బీఆర్ఎస్లో 2000 పెన్షన్ ఎందుకున్నది? డబుల్ ఇంజన్లో కళ్యాణ లక్ష్మి ఎందుకు ఇవ్వకపోతివి? డబుల్ ఇంజన్లో మిషన్ భగీరథ నీళ్ళు ఎందుకు ఇవ్వకపోతివి? ఈ ముచ్చట మనం చర్చలు పెట్టాలి. ఇప్పుడు అంబేద్కర్ గారు చెప్పినట్టు నిజాలను ప్రజలకు మనం చెప్పకపోతే, చేసింది మనం చెప్పకపోతే వాళ్ళు చేసే అబద్ధాలు నిజమయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. దీన్ని ప్రతి కార్యకర్త కూడా గమనించాలి. నిన్న అలా కాంగ్రెస్ వాడు బయలుదేరిండు, 60 ఏళ్లలో ఎక్కువ మీరే పాలించింది కదా, 40 ఏళ్ళు 40 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో నువ్వు రైతు బంధు ఎందుకు ఇయ్యలే? కళ్యాణ లక్ష్మి ఎందుకు ఇయ్యలే? మా మునుగోడులో 100 పడకల ఆసుపత్రి ఎందుకు ఇయ్యలే? మా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవుణ్ణి ఎందుకు పట్టించుకోకపోతే నువ్వు? నల్లగొండకో మా సూర్యాపేటకో మెడికల్ కాలేజ్ ఎందుకు ఇయ్యకపోతే? ఏమాహేమీలే ఉన్నారు కదా. ఓ పెద్ద నాయకులు, అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన జానారెడ్డి గారిని ఇదే జిల్లా, ఆ బ్రదర్స్ జిల్లా ఇదే జిల్లా, ఇంకా చాలా మంది ఉన్నారు, పెద్ద పెద్ద మీసాలు, పెద్ద పెద్ద కార్యక్రమాలు. మరి వాళ్ళు ఎందుకు లేకపోయా ఒక మెడికల్ కాలేజ్? బత్తాయి మార్కెట్ ఎందుకు రాకపోయా? నిమ్మకాయ మార్కెట్ ఎందుకు రాకపోయా? మెడికల్ కాలేజ్ ఎందుకు రాకపోయా? ఇవన్నీ గులాబీ జెండనే ఎందుకు తెచ్చిందంటే పనిచేసే నాయకత్వం ఉంది కనుక. ఇలా ప్రజల మీద ప్రేమ ఉన్న నాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు కనుక ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఈ చర్చ మనం ప్రజల్లో పెట్టాలి. పెట్టకపోతే ఏమైపోద్దంటే వాళ్ళు బురద జల్లేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఇవాళ ఇప్పుడే జగదీష్ అన్న సుదీర్ఘంగా చెప్పిండు, నేను ఎక్కువ డీటెయిల్స్కి పోను. ఇవాళ ఏమైంది, పేపర్ లీక్ చేసి 10వ తరగతి పిల్లల జీవితాలతో ఆడుకొని కూడా రాజకీయం చేస్తున్నారు. ఎంత దిగజారిపోయింది. రాజకీయాలంటే ఇంకా ఏదైనా ప్రజలకు మంచి పని చేయమని అడగాలి, మేము ఇంతకంటే బాగా చేస్తామని చెప్పాలి, కానీ పిల్లల జీవితాలతో కూడా ఆడుకొని రాజకీయం చేస్తున్న పార్టీ ఇలా బీజేపీ పార్టీ. వాళ్ళే పేపర్ లీక్ చేసి వాళ్ళే ధర్నాలు చేస్తారు, మళ్ళీ వాళ్ళే అరెస్ట్ చేసిన వాడిని ఇడిచిపెట్టాలని కూడా ధర్నా చేసింది. పేపర్ పొద్దుగాలు లీక్ చేశారు, మధ్యాహ్నమేమో పేపర్ లీక్ అయింది, పేపర్ లీక్ అయింది మంత్రి గారు రాజీనామా చేయాలని ధర్నాలు చేసిండ్రు. సాయంత్రం ఏమో అగో మా బీజేపీని అరెస్ట్ చేసిండ్రు, వాడిని విడుదల చేయాలని ధర్నా చేసిండ్రు. పేపర్ లీకే కాలేదు, వాడిని ఎట్లా అరెస్ట్ చేస్తారు అంటారు. ఎంత ఘోరంగా ఇవాళ వాళ్ళు దిగజారిపోతున్నారు, ఎంత దివాలకు రాజకీయాలు చేస్తుండ్రో దయచేసి ఆలోచించాలి. అందుకే ఇవాళ మనం గమనిస్తే మన బీఆర్ఎస్ పార్టీ అన్ని పథకాలైతే బీజేపీ అన్ని పన్నాగాలు. ఇవాళ ఒక్కటి చెప్పండి మీరు, ఇన్నేళ్ళు 9 ఏళ్ళు ఢిల్లీలో బీజేపీ ఉన్నది, 9 ఏళ్ళు మన టీఆర్ఎస్ ఉన్నది. 9 ఏళ్ళ బీజేపీ పాలనలో ఇవాళ ఇక్కడ ఒక మంచి పని అయిందయ్యా, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఒక గొప్ప పని, ప్రజలు యాడ్ చేసుకునే పని
ఒక్కటైందని చెప్పగలుగుతారా? ఒక్క స్కీమ్ చెప్తారు. ఏం చెప్తారంటే రైతులకు నల్ల చట్టాలు తెచ్చినాం, పెట్రోల్ డీజిల్ ధర 100 రూపాయలు పెంచినాం, యుఎస్ డాలర్ 80 రూపాయలకు పెరిగి మన రూపాయి విలువ పడగొట్టినాం, గ్యాస్ సిలిండర్ ధర 3 అంతలు పెంచి 1200 చేసినాం. దేశంలో 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఒక్కటి కూడా నింపకుండా రైళ్లు అమ్ముతాం, రైల్వే స్టేషన్లు అమ్ముతాం, ఎల్ఐసీని అమ్ముతాం, మొత్తం అన్ని కూడా ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముతాం. ఈ తప్ప ఏదైనా ప్రజలకు చేసిన సేవ ఒక్కటి చెప్తాడే స్పీచ్లో? ఇన్కమ్ ట్యాక్స్ కేసు, ఈడీ కేసు, సిబిఐ కేసు, బెదిరించుడు, ప్రభుత్వాలు కూలగొట్టుడు, ఎమ్మెల్యేని కొనుడు, ఈ తప్ప ఒక్క మంచి పని ఉన్నదా? ఇలా బీఆర్ఎస్ కార్యకర్త ఎవరినన్నా చదువు, ఇలా మంచినీళ్ళు ఇచ్చినాం, సాగునీరు ఇచ్చినాం, కాళేశ్వరం కట్టినాం, రైతు బంధు తెచ్చినాం, రైతు బీమా తెచ్చినాం, మిషన్ భగీరథ కట్టినాం, ఆరోగ్య లక్ష్మి పెట్టినాం, కళ్యాణ లక్ష్మి పెట్టినాం, రేపు మాపు గృహలక్ష్మి తెస్తున్నాం, యాదాద్రి కట్టినాం, నాగార్జున సాగర్ లో లెవెల్ కెనాల్ పూర్తి చేసినాం, సూర్యాపేటలో మెడికల్ కాలేజీ పెట్టినాం, నల్లగొండలో మెడికల్ కాలేజీ పెట్టినాం, నకరేకల్లో బత్తాయి మార్కెట్ పెట్టినాం, నల్లగొండలో ఇంకో మార్కెట్ పెట్టినాం. ఓ 100 చెప్పచ్చు మనం. మరి వాళ్ళు ఒక్కటి చెప్తారే బీజేపీ వాళ్ళు ఒక్కటి ఏమనంటే కోడిగుడ్డు మీద ఈకలి వీకుడు, బుద్ధ జల్లుడు. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి కార్యకర్తలు. పథకాలు పనులు బీఆర్ఎస్ అయితే కుట్రలు పన్నాగాలు బీజేపీ పార్టీ. ఆ కుట్రలను తిప్పికొట్టాలి, ఆ పన్నాగాలను తిప్పికొట్టాలి. మనం మళ్ళీ మూడోసారి మన కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. బీజేపీ ఎన్ని ట్రిక్కులు చేసినా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ కొట్టి తీరుతుంది. నువ్వు ఎన్ని ట్రిక్కులన్నా చేయి, హ్యాట్రిక్ మనదే. ఎందుకంటే ఏం చేసినా ఎవరు చేస్తలేడు. మస్తు దన్నాడి కాలు చేతులు కొట్టుకున్నారు, ఒక్కడు కూడా అనలేకపోతలేదు. ఎందుకంటే అందరికి అర్థమైంది వాళ్ళ కథ. అందువల్ల కార్యకర్తలు ఇలా ఈ ఆత్మీయ సమావేశాలు అనేటువంటివి మనం ఎందుకు పెట్టుకుంటున్నాం? ఈ ఆత్మీయ సమావేశాలు మన పార్టీని మరింత బలోపేతం చేసుకోవడానికి, మన కార్యకర్తల మనసు విప్పి మాట్లాడుకొని ఇంకా ఏదన్నా ఎక్కువ తక్కువ ఉంటే దాన్ని సరి చేసుకొని ముందుకు పోవాలనేటువంటిది. ఈ ఆత్మీయ సమావేశాలు మన కార్యకర్తల యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి ఈ ఆత్మీయ సమావేశాలు ఇవాళ ఉపయోగపడుతున్నటువంటి పరిస్థితి. అయితే మనం ఎంతగానో చేసినాం, చేసిన దాన్ని చెప్పుకోవడం మన బాధ్యత. ధైర్యంగా చెప్పుకోవాలి. బీజేపీ ఒక్కటన్నా ధైర్యంగా చెప్పుకునే పరిస్థితి ఉందా? బురదజల్లుడే తప్ప నేను ఇది చేసినామని చెప్పరు. మొన్న ప్రధానమంత్రి గారు వచ్చి ఎయిమ్స్ మెడికల్ కాలేజీ కొబ్బరికాయ కొట్టిండు, దానికి ఎంత ప్రచారం చేసిరే వాళ్ళు? సోషల్ మీడియా నిండా ప్రచారమే. ఒక్క మెడికల్ కాలేజీకి 4 ఏళ్ల కింద పెట్టిన 2018లో పెట్టారు, 2022లో కొబ్బరికాయ కొట్టిదాలు. మరి మనం ఎంత కొట్టుకోవాలి? పోయిన సంవత్సరం 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీ తెచ్చినాం, ఇగో ఈ సంవత్సరం 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేయబోతా ఉన్నాం. ఒక్కటి 4 ఏళ్ల నాడు చెప్పి 4 ఏళ్ల కొబ్బరికాయ కొట్టిన ఒక్క మెడికల్ కాలేజీకి గంత బీజేపీ వాళ్ళు పెడితే మనం ఒక్కొక్క ఏడాది 8-9 పెడుతున్నాం. పోయిన ఏడాది 8, ఈ ఏడాది 9. మరి వాళ్ళకంటే 8 అంతల ఎత్తెగరాలి మనం, వాళ్ళకంటే 9 అంతలు ఎక్కువ మనం చెప్పుకోవాలి. మరి మనం చెప్పుకోవడంలో వెనుకబడద్దు. ఇది దయచేసి అందరం కూడా మనం దృష్టిలో పెట్టుకొని ముందుకు పోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇలా బీజేపీ రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో కూడా మీరు చూశారు. నేను ఉత్తరప్రదేశ్లో ఏమైంది, పట్టపగలు పోలీసు వాళ్ళు ఉండగా ఇలా కాల్చి పారేస్తా ఉన్నారు. అంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గన్ కల్చర్ ఉంటే మన బీఆర్ఎస్ పాలనలో అగ్రికల్చర్ ఉన్నది. వాళ్ళది గన్ కల్చర్, మనదంతా అగ్రికల్చర్. ఇప్పుడే జగదీశ్ అన్న చెప్పిండు, ఏం చెప్పిండు, దేశంలోనే అతి ఎక్కువ వడ్లు వండించే జిల్లా మా నల్లగొండ జిల్లా అని చెప్పిండు. ఎంత వండిస్తుండ్రు? 47 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు ఒక్క నల్లగొండలో పండుతున్నాయి. ఉచిత కరెంటు ద్వారా అతి ఎక్కువ లబ్ధి పొందిన జిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లా అని చెప్పిండు. 5,50,000 కరెంటు మోటార్లు ఉన్నాయని చెప్పిండు. మరి నేను ఒక మాట అంటున్నా, మరి ఇన్నేళ్ళు పరిపాలించేది కదా పాలకులు, చాలా పెద్ద పెద్ద కేసీఆర్ కంటే ఎత్తు పొడుగున్నోళ్ళు, బలంగా ఉన్నోళ్ళు చాలామంది ముఖ్యమంత్రులు వచ్చారు. మరి ఇన్నేళ్ళు ఎందుకు వండలే వడ్లు 47 లక్షల మెట్రిక్ టన్నులు? అప్పుడు వండినవి ఎంత అంటే 4 లక్షలు, ఇప్పుడు వండిన వడ్లు ఎంత అంటే 47 లక్షలు. 10 అంతల వడ్లు ఎక్కువ వండుతున్నాయంటే ఏమైనా మంత్రం వేసినామా? ఏమైనా మ్యాజిక్ చేసినామా? ఏమైనా మనం ఏమైనా మ్యాజిక్ చేస్తే వంట అదే? ఏమైనా అల్లావుద్దీన్ అద్భుత దీపం గిట్టు ఉన్నదా మన దగ్గర?
మరి ఆనాడు 4 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు మండితే ఇయల 47 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు మండుతనే అంటే ఎట్లా మండిని మ్యాజిక్ చేస్తనో మంత్రం చేస్తనో కాదు కేసీఆర్ అనే అద్భుత దీపం వల్ల ఇయల 10 అంతల వడ్లు మండుతున్నాయి మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక మాట చెప్తా తెలంగాణ వచ్చిన కొత్తలో 2014-15 లో మన తెలంగాణ రాష్ట్రంలో పండిన వడ్లు ఎంత అంటే మన సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ప్రొక్యూర్ చేసింది 3700 కోట్లు 2014-15 లో రాష్ట్రం వచ్చిన తొలినాళ్ళలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా ప్రొక్యూర్ చేసిన వడ్లు 3700 కోట్లు పోయిన సంవత్సరం ఇంకా ఇప్పుడు యాసంగేమో రేప్ మాపే స్టార్ట్ అయ్యింది కనుక లెక్క తేలేలే ఇంకా 2021-22 లో మన రాష్ట్రంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా కొన్న వడ్లు ఎంత అంటే 26700 కోట్లు ఎక్కడ 3700 ఎక్కడ 26700 కోట్లు 26700 కోట్ల డబ్బు ఎవరి జేబుల్లోకి పోయింది మా రైతుల అకౌంట్లలోకి పోయింది మా రైతుల సంపద వెంచిండు కేసీఆర్ అందుకే ఇయల రైతుల ఆత్మహత్యలు తగ్గినాయి రైతులు ఆత్మగౌరవంతో బతుకుతున్నారు అందుకే కేసీఆర్ రైతు విలువ పెంచితే రైతు భూమి విలువ పెంచింది ఇదే చౌటుప్పల తెలంగాణ రాకముందు 4 లక్షలకు 5 లక్షలు ఎవడు అడగలే ఇయాల ఇక్కడ చూడు 40 లక్షలు 50 లక్షలు 2 కోట్ల మీరు ఇంకా కాస్ట్లీ ఉన్నారు మా సిద్దిపేట 40 50 ఉన్నది ఇంకా మీరు 2 కోట్లకు ఉన్నదంట కథ మరి 4 లక్షలకు 5 లక్షలకు అడగని భూమి ఇయాల 2 కోట్ల రూపాయలు ఉత్తగనే అయిందా కేసీఆర్ గారు రైతుకు విలువ పెంచిండు రైతు బంధు ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు ఉచిత కరెంట్ ఇచ్చిండు చెరువులు బాగా చేసిండు ప్రాజెక్టులు కట్టిండు మరి పండిన పంట గింజ లేకుండా కాంటా పెట్టిండు ఇవన్నీ జరగడం వల్ల రైతు విలువ పెరిగింది రైతు విలువ పెరిగితే భూమి విలువ పెరిగింది ఇది గతంలో ఎందుకు కాకపోయే మరి గత ప్రభుత్వాలు ఎందుకు చేయలేకపోయింది మరి రేపు మళ్ళీ జరుగుద్దా యాదికి లేదా కాంగ్రెస్ పాలనలో ఇదే చౌటుప్పల్లో లాఠీ చార్జ్ అయింది ఎరువు బస్తాలు కావాలని రైతులు వచ్చి చౌటుప్పల కాడ లైన్లలో నిలబెట్టే చెప్పులు లైన్లో పెట్టిపోవాల్సిన పరిస్థితి ఒక్క లారీ వస్తుంది 10 లారీల మంది లైన్లలో ఉంటే పాపం తొక్కుసిలాట జరిగేది లాఠీ చార్జ్ చేసినటువంటి ప్రభుత్వాలు మరి ఇలా బీఆర్ఎస్ వచ్చినాక ఏ ఒక్క సంవత్సరం అన్న ఎరువు బస్తాలకు తిప్పలైందా ఏ ఒక్కనాడన్న రైతులు కరెంటు కోసం రోడెక్కిండ్రా ఏ ఒక్కనాడైనా పండిన పంట కొంటలేదు గవర్నమెంట్ అనే ముచ్చట వచ్చిందా ఇగో ఇది కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కున్న పాలన మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు వస్తే కాలిపోయే మోటార్లు వస్తాయి పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు వస్తాయి కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఎరువు బస్తాలకు మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టే కాలం వస్తుంది గీ ముచ్చట మనం ప్రజలకు చెప్పుకోవద్దా నిన్నెక్కడనో బట్టి విక్రమార్క మాట్లాడిండు నా మీద హరీష్ రావు గారు మహిళలు ఎందుకు మీ కేసీఆర్ కు పాలాభిషేకం చేయాలంటాడు మహిళలు ఎందుకు మీ ప్రభుత్వానికి ఓటేయాలంటాడు పాపం బట్టి విక్రమార్కకు తెలిసినట్టు లేదు తెలుగుపోతే తెలుసుకోండి ఇవాళ ఎన్నడన్నా ఈ దేశంలో ఎక్కడన్నా ఉన్నదా కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి పథకాన్ని తెచ్చి 10,50,000 మంది పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసిండు ఒకటి కాదు రెండు కాదు 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 10,50,000 ఆడపిల్లల పెళ్లిళ్లకు సాయం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కిట్ పథకం కింద 13,60,000 మంది ఆడపిల్లల డెలివరీలకు కేసీఆర్ కిట్ పథకం కింద సాయం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ప్రైవేట్ ఆసుపత్రులకు డెలివరీకి పోతే 100,000 రూపాయలు 50,000 60,000 ఉల్టా ఖర్చు అయ్యేది కానీ అలా కేసీఆర్ గారి హయాంలో పైసా ఖర్చు లేదు కేసీఆర్ కిట్ ఇచ్చి ఉల్టా పైసలు ఇచ్చి కడుపు నిండి అన్నం పెట్టి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని ఇంటికాడ దించుతా ఉన్నాం మరి 13 లక్షల మంది ఆడపిల్లలకు ఇంత పెద్ద సేవ చేసినాక ఆ తల్లులు కేసీఆర్ ను మర్చిపోతారా పేదింటి ఆడపిల్ల పెళ్లిలకు 10 లక్షల పెళ్లిలకు సాయం చేస్తే ఆ తల్లులు మర్చిపోతారా అన్నిటికంటే ముఖ్యం కనీసం తాగడానికి నీళ్లు ఇయ్యలే మీరు పాపం అక్క చెల్లెలు బోరింగులు కొట్టి కొట్టి వాళ్ళ చేతులన్నీ నొప్పి పెట్టినాయి మోసి మోసి భుజాలు కాయలు కాసినాయి ఫ్లోరైడ్ బాధతో కాళ్ళు చేతులు వంకరపోయినాయి కానీ ఇలా కేసీఆర్ గారు ప్రతి ఇంటికి నల్లా పెట్టి మా అక్క చెల్లెల కష్టాలు తీర్చిండు కనుక అక్క చెల్లెలు బీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తారు కేసీఆర్ గారికి పాలాభిషేకం చేస్తారు వడ్డీ లేని రుణం ఇచ్చినాం ఆరోగ్య మహిళ ఇచ్చినాం ఒంటరి మహిళలకు బీడీ మహిళలకు ఆసరా పెన్షన్ ఇచ్చినాం మొన్నెప్పుడో నేను మీ ఎలక్షన్లనే మరిగూడలో పనిచేసిన
मरीगूड पे रामकृष्णुना ओ रोजेपो मरीगूड माटा सारे अतगूडल पंचायत मत बंद अना इधर ने पद पंचायत कोड़ बिल अन्न बेटी अत नेगोटी ने पंचायत रे पंचायत पद पंचायत केसीआर गारी रेल पिंशन पद कि बिह्य फ्री इच्छा अतगूडल पंचायत मोतम बंद मरीगूड कड़े अंत इला एन अद्भुत सृष्टि मन बीआरएस प्रभुत्म इधं का इंत पाप मुसलोल बाधपड़ इला मुसलोल आत्मगौर बस्त वाल दरने मुफ वेल नलब वेल संचल एवना इपड़ी रेपेद रोगमो नोपनी इंका दाचको मनमड़े बिस्किट पूरा को अंत इला वृद्धु आत्मगौरव पेंचिंडु केसीआर अंत कन्न कड़कोले इला कंटि वेलुगु कार्यक्रमान्नि प्रारंभिंचि दावखानल दग्गरिकि जनं बोवुडु कादु दावखानलने जनं दग्गरिकि पंपिंचि इला कंटि वेलुगु कार्यक्रम पेट्टिंडु केसीआर पेद्द कड़कोले आसरा पेंशन इच्चिंडु पेद्दन्नलागा रैतु बंद इच्चिंडु मेनमामलागा कल्याण लक्ष्मी इच्चिंडु एन्नि कार्यक्रमालु एक्कड उन्नाया ई देशंलो ई यासंगि वड्लु मोन छत्तीसगढ़ पोइंटी बॉर्डर को चेन्नूर पोइंटी मन एमएलए सुमन पिलिस्ते पोइना रोड अवता छत्तीसगढ़ रोड इतला मन तेलंगाणा माट्लाडुतुंटारु चेप्तुन्नारु वाळ्ळंता चाला मंदि छत्तीसगढ़ वाळ्ळु वच्चिंडे वाळ्ळु अंटुन्नारु वाळ्ळ दग्गर यासंगिल वड्लु कोननेक उन्नारट ओक गिंज कूडा उन्नारट मरि आडु उन्न गवर्नमेंट कांग्रेस गवर्नमेंट यासंगिल वड्ले कोननेट वाळ्ळु एट्लनय अंटे 1100 1200 मिल्लुलकु अम्मुकुंटारु अंटुन्नारु मरि मन दग्गर असल तंटालुनाया ऊरूरा कांटा पेट्टिंडु एलांटि तंटालु लेकुंडा प्रति गिंजगा उन्नाडु मन केसीआर इला ढिल्लोडु नेनु वड्लु कोना यासंगि वड्लु नूकलैतै नाकु इवि वद्दु अनि चेप्पि एगवेट्टिंडु कानि केसीआर गारु ऊरुकुन्नारा वाळ्ळु गोनकपोयिना राष्ट्र प्रभुत्वं तरफुने इला ऊरूरिकि कूडा कांटालु पेट्टि वड्लु कोनमनि चेप्पिंडु बीजेपी पोयिनसारि वच्चि तिरिगे प्रयत्नं चेसिरु इप्पुडु मुखं लेदु वड्लु कोनमनि एगवेट्टिरु मुखम ले रम्मी जन चार रैतल संगति वस्तार ऊर्जा वर्ल्ल को मैं एगवेटे किगे पैस्थित ले इंत गोप कार्यक्रम मन पार्टी मन प्रभुत्में बीआरएस कार्यकर्ता एौरव एर्व मन प्रजल के चुवाली यादाद्रि देवाली प्रपंचम अपुरपड़ी देश विदेश चूसी इला मन मुख्यमंत्री गार प्रशंसक उड़ी पैस्थित इन्नी मंची कार्यक्रमालु जरिगिनाय गनुक वीटन्निटिनी कूडा मन प्रजल्लोकि तीसुकोनि पोवाली चिन्न चिन्न लोटुपाट्लु उंटे एम्मेल्ये गारैना मंडल बाध्युलैना मेमैना कूर्चोनि माट्लाडुकुंदां तप्पुपुलु उंटे सरि चेसुकुंदां इल्लन्न काडे संसारं अन्न काडे वन चिन्न चिन्न గ్యాప్స్ ఉంటాయి ఇంత పెద్ద పార్టీ అన్నప్పుడు కూడా ఓటో రెండే అవన్నీ ఉన్నా కూడా మనలో మనం మాట్లాడుకొని ఇంకా బలంగా మనం ముందుకు తీసుకుపోవాలి ఇయాల ప్రజలు కోరుకుంటున్నారు కానీ ఆ ప్రజలకు మనం ఎప్పటికప్పుడు విషయాలు చెప్పాలి బీజేపీ వాళ్ళు ఏం చేస్తుందో వివరించి చెప్పాలి కాంగ్రెస్ పార్టీ గతంలో మనం పెట్టిన కష్టాలు వాళ్ళు పట్టించుకొని తీరును కూడా ఎప్పటికప్పుడు మనం ప్రజలకు వివరించి ఇంకా మనం ఈ పార్టీని బలోపేతం చేసుకొని ఆత్మవిశ్వాసంతో అందరం కూడా ముందుకు సాగాలి ఎవడు ఎన్ని ట్రిక్కులు చేసినా వాడు కాంగ్రెస్ ఓడైనా బీజేపీ ఓడైనా ఎన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ కొట్టేది కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం జై తెలంగాణ మండల యోగులు।